కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా వరకు హామీలు పూర్తి చేశాము అని, మిగతా హామీలు త్వరలోనే పూర్తి చేస్తాము అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మైండ్ గేమ్తో ప్రజలను అయోమయానికి గురిచేసి పార్లమెంటులో లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అభివృద్ది పనుల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుతో మా కరెస్పాండెంట్ సత్యనారాయణ స్పెషల్ ఇంటర్వ్యూ. తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగింది. మూడవసారి మాత్రం కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుని అధికారంలోకి వచ్చిన పరిస్థితి అయితే నెలకొన్నది. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, దాదాపు రెండు పర్యాలు కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం కూడా అభివృద్ధి చేశామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి, ప్రజల నుంచి మార్పా లేకపోతే ఆప్షన్ లేక కాంగ్రెస్ ను గెలిపించారనుకోవచ్చా? ప్రజలు 9.5 సంవత్సరాలు నియంతృత్వ పరిపాలనను వ్యతిరేకించినట్టుగా, అదే సమయంలో ఈ 2014 ఎన్నికలు కానీ 2018 ఎన్నికలు రెండు మార్లు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలను చైతన్యపరిచే విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేకంగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గరీబ్ కళ్యాణ్ నినాదం తీసుకుని వచ్చినటువంటి పేదలందరికి ఉపయోగపడే కార్యక్రమం తీసుకొచ్చినాము, బ్యాంకులు జాతీయకరణ చేసినాము, 18 సంవత్సరాలకి ఓటకు కల్పించినాము, ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చినాము. మీరు ఈ విధంగా దేశంలో పోటు భూములు పంపిణీ చేసినాము, ఇందిరా మిల్లు నిర్మించి ఇచ్చినాము. ఇప్పుడు నుంచి 90 రోజులుగా మేము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే మీరు అభివృద్ధి అని మీరు అంటున్నారు, ఒకవైపు చూస్తే ఈరోజు మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ అంటే ఈ జీవో నంబర్ 3ని రద్దు చేయాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు, ఏమంటారు? జీవో నంబర్ 3లో ఏమున్నది ఇప్పుడు? కవిత మాట్లాడే మాటలు తెలంగాణ రాకెట్టు ముందు ఇక్కడ బతుకమ్మ ఎవరు ఆడినట్టు, ఆమె బతుకమ్మ ఆడి నేర్పించినట్టు, అవి ఈడీ నోటీసులు సిబిఐ నోటీసులు వస్తే మహిళా బిల్లు రావాలని చెప్పి ఢిల్లీలో ధర్నా డ్రామాలు ఆడడం, ఇప్పుడు మహిళలకు సూర్య గాంధీ గారు చట్టసభలో కూడా మహిళలకు రిజర్వేషన్ రావాలని చెప్పని వ్యక్తిగతంగా కోరుతున్నటువంటిది మా నాయకురాలు కాదా? ఈరోజు వీళ్ళు 10 రోజులు పోయిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు? 9 నెలలు ఎందుకు మాట్లాడలేకపోయినారు? వాళ్ళ తండ్రి అడగాల్సిన పరిస్థితులు మమ్మల్ని అడిగితే ఎట్లా? వాళ్ళ తండ్రిని అడగమని ఉండి కవితను. ఈరోజు కవిత ఆమె తండ్రి చాటు బిడ్డలకు రాజకీయాలకు వచ్చినటువంటి ఆవిడ మాట్లాడే మాటలకు ఈరోజు మేము సమాజం చెప్పాల్సిన అవసరం లేదు. మా చిత్తశుద్ధిని నిజాయితీని ఆమె కవిత మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తలేడు. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా అంటే ఇది ఇద్దరు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ను వాళ్ళ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఇంకా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అధికారం దిగిపోయి 90 రోజులైనా వాళ్ళు మార్పు రాలేదన్న నిదర్శనం. ప్రజలు 5 సంవత్సరాల కోసం మాకు అధికారం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు మేము పరిపాలించి మా పరిపాలన బాగలేకపోతే 5 ఏళ్ళకి మళ్ళీ ప్రజల తీర్పు వస్తుంది. మాకేమో ఈ 5 ఏళ్ళు పరిపాలిస్తూ మరో 5 ఏళ్ళు కూడా మాకు అవకాశం స్వస్థని చెప్పిన భావనలు మేము పరిపాలించుకుంటూ చక్కటి సమన్వయంతో ముందుకు పోతున్నాం. మా సహచర మంత్రివర్గులు రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గ సహచరులందరూ కూడా సోదర భావంతో కాంగ్రెస్ పార్టీ 9.5 సంవత్సరాల తర్వాత నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా మార్పుతో ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మార్పు చూపించాలని చెప్పి తప్పుతున్న పనిచేస్తారు. నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి వాళ్ళ అల్లుని ఆ బిల్డింగ్లు ఏదైతే కాలేజీ బిల్డింగ్లు కూలగొట్టిన పరిస్థితుల్లో దానిపైన ఏమంటారు? లేదు సార్, చట్టపరంగా జరిగే చర్యలు కూడా జరుగుతుంటే అనుమతులున్నాయా లేవా అదంతా సాంకేతిక పరంగా చూడాల్సినటువంటి అంశం. దానికి రాజకీయ సంబంధం ఉందని అనుకోవాలి. ఆయనకి ఏమైనా పని ఉందో ఏమైనా మాట్లాడు కదా, దానికి తిరిగి ఇంకేముంటుంది? వ్యక్తిగతంగా ఏం అవసరం ఉంటే మాట్లాడాలని అనుకో, ఎందుకు అనుకోవద్దు? అయితే ముఖ్యంగా ఈ చేనేత కార్మికులకు, ఈ బతుకమ్మ పండుగకు మిగతా వాటికి ఆర్డర్స్ ప్రతి సంవత్సరం కూడా సంవత్సరాంతకాలం కూడా వస్తాయి ఆర్డర్స్. మీరు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు, అది ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళినాము, గౌరవ చేనేత జౌలి శాఖ మంచి దృష్టి తీసుకుని పోయినాము, సంబంధిత కార్మికులతో కూడా ఆశామంతో కూడా మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళకి పని కల్పించాల్సింది, వాటిని ఆర్డర్ ఇవ్వాలని చెప్పని కూడా మేము ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కానీ ప్రభుత్వానికి చెప్పడం కానీ జరుగుతూ ఉంది. తొందరలో రావడానికి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నా.
గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఎవరైతే ఇటు కాంగ్రెస్ కానీ అంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు వెల్మాసు ఉన్న పరిస్థితి అయితే నెలకొన్నది. ప్రజల్లో చాలా వరకు కూడా మీపై నమ్మకం పెట్టుకున్నారు. ఈ పనులు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? అంటే మేము వాళ్ళలాగా ముందే హామీలు ఇచ్చి అమలు చేయకుండా విమర్శలకు గురి కావాలన్న ఆలోచనతో మేము ఎప్పుడు కూడలేము. మేము వాళ్ళలాగా 100 కోట్లతో అభివృద్ధి చేస్తాం చెప్పి మాట తప్పే వాళ్ళం కూడా కాదు. మేము శేష జీవితం కూడా వేమలో వాళ్ళలో శ్రీనివాసం ఏర్పరచుకుని ఉండాలనుకున్నాం కాబట్టి ప్రజలకు మేము సుష్టమైన హామీ ఇచ్చినాం. వేమలోని టెంపుల్ సిటీగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, టూరిజం పాయింట్గా చేయడాని కోసం మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పినాం. ఇక మళ్ళీ రావనుకున్న 20 కోట్ల రూపాయలు వారు విడుదల చేశారు. ఇప్పుడు వద్దిపోశం దగ్గర కానీ ఇతర ప్రాంతాల అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా మీటింగ్ ద్వారా ఒక్క మీటింగ్లోనే దేవాలయానికి సంబంధించినటువంటి రోడ్డుకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి నిధులు కావాలంటూ కూడా మంజూరు చేయమని ఆదేశాలు ఇచ్చింది. చివరగా ఇప్పుడు మీరు ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా శివుణ్ణి దర్శనం చేసుకున్నారు, ఏ విధంగా భావిస్తున్నారు మీరు? అదే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఇప్పటికే నేను 5 మహాశివరాత్రులు చైర్మన్ హోదాలో, 1 సంవత్సరం ఫెస్టివల్ చైర్మన్ హోదాలో, 4 సార్లు దేవస్థానం చైర్మన్ హోదాలో మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్నా. మహాశివరాత్రి సందర్భంగా కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సో మనం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజల వైపు ఉంటుంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ ఖచ్చితంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో సత్యనారాయణ, సీబీ న్యూస్ వేములవాడ.